ఉద్యమాలే ఊపిరిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేయడంలో ముందుండే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ లో సభ్యత్వం స్వీకరించడం ఉపాధ్యాయ లోకానికి గర్వకారణమని రాజన్న సిరిసిల్ల జిల్లా టీపీటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు డోర్నాల భూపాల్ రెడ్డి, దుమాల రామనాథ్ రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఉపాధ్యాయులు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఉద్యమాలే ఊపిరిగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్ధాంతాలకు ఆకర్షితులై వేములవాడ మండలానికి చెందిన సీనియర్ ఉపాధ్యాయులు దూస సంతోష్, దిగొండ శరత్ కుమార్, వందన తదితరులు జిల్లా, రాష్ట్ర, మండల ముఖ్యమంత్రుల సమక్షంలో సంఘం సభ్యత్వాన్ని స్వీకరించారు. బాధ్యతలకై నిలబడుతూ హక్కుల సాధనలో కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తున్న తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వాన్ని స్వీకరించడం తమకు సంతోషాన్ని ఇచ్చిందని, రానున్న రోజుల్లో సంఘం కట్టబెట్టిన అన్ని బాధ్యతలను తమవంతుగా నెరవేరుస్తామని సందర్భంగా వారు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో జరిగిన సంఘం సమావేశంలో టీపీటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డోర్నాల భూపాల్ రెడ్డి, దుమాల రామనాథ్ రెడ్డితో పాటు రాష్ట్ర బాధ్యులు పూరెళ్ల రవీందర్, పంజాల వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంతో పాటు ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల సాధనలో అలుపెరుగిన పోరాటం చేస్తున్న టీపీటీఎఫ్ లో సభ్యత్వాన్ని స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, సంఘానికి చెందిన ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తూ ఓవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు సామాజిక సేవలు ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారికి సభ్యత్వాన్ని అందించారు. కార్యక్రమంలో వేములవాడ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ కృష్ణ, పర్వత తిరుపతి, చెక్నాల రామచంద్రం, పొన్నం శ్రీనివాస్, జిల్లా బాధ్యులు రేగుల శ్రీనివాస్, సంజయ్య శ్రీధర్, డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ రేగుల శ్రీనివాస్తో పాటు కార్యవర్గ సభ్యులు ఎర్రం ప్రసాద్, శ్రీరామోజు శ్రీనివాస్, రజని రాణి, దండి చక్రపాణి, దేవరాజు తదితరులు ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి కార్యవర్గ సమావేశం వేములవాడ ఎంఆర్సీలో జరిగింది. ఈ సమావేశంలో అనేక సమస్యలపై చర్చించడం జరిగింది. ప్రతి సమస్యను కూడా పోరాటం ద్వారానే మనం సాధించుకోవచ్చని, మరియు పోరాటాల ద్వారానే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నమ్మే టీపీటీఎఫ్ అనేక రకమైన పోరాట కార్యక్రమాలు చేస్తున్నది. అందులో భాగంగానే భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవడానికి ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఈ విధంగా టీపీటీఎఫ్ చేస్తున్న పోరాటాలను చూసి ఆకర్షితుడైనటువంటి మన సోదరుడు దూస సంతోష్ గారు, వారు మన టీపీటీఎఫ్ సంఘంలో చేరడం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా వారిని మన టీపీటీఎఫ్లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి సరైన సముచితమైన స్థానం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా టీపీటీఎఫ్లో పనిచేసినట్టయితే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయని చెప్పి వారికి మరొకసారి తెలుపుకుంటూ, ఖచ్చితంగా వారు కూడా అనేక రకాలుగా సంఘానికి ఉపయోగపడతారని ఆశిస్తూ, అంతేకాకుండా ప్రతి పనిలో కూడా వారు ముందుండాలని, మరియు సంఘ బలోపేతాన్ని కూడా వారు కృషి చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి మరొకసారి ఆహ్వానిస్తూ టీపీటీఎఫ్లోకి రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరఫున వారికి సాధారణంగా స్వాగతం తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి వేములవాడ రూరల్ అర్బన్ టీపీటీఎఫ్ కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు భూపాలరెడ్డి సార్ గారికి, అదేవిధంగా రామనాథ్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఈ రూరల్ అర్బన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సమక్షంలో నన్ను ఈ సంఘంలోకి ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ, అదేవిధంగా నాతో పాటు శరత్ సార్, అదేవిధంగా వాళ్ళ మేడం వందన మేడం, ముగ్గురం కూడా ఈ టీపీడీఎఫ్ చేసినటువంటి పోరాట పట్టుమని చూసి దీనిలోకి ఆల్రెడీ ఇంతకే ప్రాథమిక సభ్యత్వం దీనిలో ఉన్న నీ మాతృ సంఘంలోకి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. దానికి చాలా సంతోషిస్తూ నన్ను ఈ ఆహ్వానించినటువంటి జిల్లా, అదేవిధంగా వేములవాడ మండల రూరల్ అందరు ప్రధాన కార్యదర్శులు అధ్యక్షులు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. టీపీటీఎఫ్ వేములవాడ అర్బన్ రూరల్ మండలాల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మామూలుగా జిల్లా నుంచి నన్ను ప్రధాన కార్యదర్శి గారు కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి, మన ఉపాధ్యాయుల సమస్యల గురించి స్పష్టంగా చర్చించుకోవడం జరిగింది. కొంత పిఎఫ్ఎంఎస్ల సమస్యలు కావచ్చు, అవాసుల సమస్యలు కావచ్చు, ఎఫ్ఎల్ఎన్ పై ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వాటిపై స్పష్టంగా మాట్లాడుకొని చర్చించుకోవడం జరిగింది. మనం రాబోయే కాలంలో ఎట్లాంటి మనం తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయి, ఒక సంఘంగా మనం తీసుకోవాల్సినటువంటి స్టెప్ ఏ విధంగా ఉంటుందన్న పూర్తిగా కులంకషంగా చర్చించడం జరిగింది. సంతోష్ గారు మా సంఘంలోకి రావడం, ఆ సభ్యత్వం తీసుకోవడం, రానున్న కాలంలో క్రియాశీలకంగా పనిచేస్తారని మాట్లాడడం చాలా సంతోషించాల్సిన విషయం. కాబట్టి సంతోషం కూడా మా రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన, టీపీటీఎఫ్ పక్షాన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
రాబోయే కాలంలో మా ఉద్యమాలను అభివృద్ధి చేసుకుంటారని మాట ఇస్తున్నాం.